గుంటూరులో ఐబీవరం మా ఊరు పేరు ఐబీవరంలో నా కరోనా వచ్చిన వాళ్ళని కన్ఫైన్ వాళ్ళని తరించడానికి కూడా అంబులెన్స్లు లేకపోతే ఇప్పుడే నేను ఇందాక ఒక గంట క్రితం చూడటం జరిగిందండి. అది అంటే శవం కాదు, అది శవాన్ని తరలించినట్టుగా అంటే ఎప్పటి నుంచో నిన్న రాత్రి నుంచి ట్రై చేశారంట. మొన్న మేము అట్టహాసంగా ఒక 1000 చిల్లర మరి అరవింద్ ఫార్మా వాళ్ళకి సహకారంతో మేము స్టార్ట్ చేసాం, కానీ మరి అందలేదు. అది ఇంకా చూసి 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 ఆ పేషెంట్ కరోనా అనే భయంతో ఎవరో కూడా సాహసించగా ఒక మున్సిపాలిటీ చెత్త తీసుకెళ్లే ఆటోలో నా గ్రామానికి సంబంధించి అంటే ఒక ఎంపీ స్వగ్రామంలో ఆ ఏరియాలో కూడా సేవలు అందించలేకపోయారు. అది నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం వేరే వాళ్ళకు ఉన్నా కూడా నా సొంత ఊరు కాబట్టి నేను సిగ్గుతో తలదించుకుని సభ్య సమాజాన్ని నన్ను క్షమించమని అడుగుతున్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి సమస్య మా గ్రామానికే కాదు ఏ గ్రామానికి కూడా రాకుండా ఆ పెట్టిన అంబులెన్సులు అందరికీ నిజంగా అందుబాటులో ఉండేలాగా అట్టహాసంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అది నిజంగా కూడా ఈ మరీ మున్సిపాలిటీ ఇటువంటి వ్యానుల్లో తీసుకెళ్లకుండా ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయమని దయచేసి వేడుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు. ఇటువంటివన్నీ కూడా మీ దృష్టికి మరి ఈ మీడియాలో మేము మాట్లాడింది కూడా మీ దృష్టికి వస్తుందో లేదో నాకు తెలీదు. దయచేసి ఎవరినైనా కనీసం ఇటువంటి సమస్యల్ని మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పండి. మరీ మున్సిపాలిటీ ఆటోలో చెత్తతో కలిపి ఒక పేషెంట్ని ఆకివీడికి మా ఊరికి పక్కనే ఉన్న కొత్త మున్సిపాలిటీ అది అక్కడికి తరలించడం అనేది చాలా దురదృష్టం. అది లేదండి, అంటే నా ఊరు అదండి మా ముఖ్యమంత్రి గారికి తెలుసండి నేను అనుకోను. సో డెఫినెట్గా మా ఊరేనా కాదు, ప్రతి ఊర్లోనూ పరిస్థితి అలాగే ఉందేమో కూడా నాకు తెలియదు. అది అనుకోకుండా నా దురదృష్టం నేను ప్రెస్ మీట్ పెట్టుకుంటాం, అదే సమయానికి మా ఊర్లోనే ఈ కుప్పతోటి ఆటోలో ఈ పరిస్థితి రావటం అనేది మరి చాలా దురదృష్టం. మరి అది అది కాకతీయంగా జరిగిందా ఎలా జరిగిందో నేను చాలా సిగ్గుపడవలసిన విషయం. టెస్టుల కోసం బస్సులు ఏర్పాటు చేస్తున్నాము, మా కాన్స్టిట్యూన్సీ మొత్తం నేనే టెస్ట్ చేపిస్తాను చెప్పి లాస్ట్ టైం ప్రకటించారు కదా, దాని విషయంలో ఎంతవరకు వచ్చింది మీరు వ్యక్తిగతంగా? అవును, మీరేం చేస్తారు ఇప్పుడు? వెరా అని ఒక ఇంటర్నేషనల్ కంపెనీని నేను ఒక 6 నెలల క్రితం వారిని నేను వారి సహకారం కోరి చాలా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. శని ఆదివారాల్లో చాలా చోట్ల సుమారు ఒక 4 మున్సిపాలిటీల్లో కొన్ని రూరల్ ఏరియాస్లో వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం జరిగింది. ఈ కరోనా కంట్రోల్కి మనం ఏం చేయగలమని చెప్పి వాళ్ళతో నేను చర్చించాను. వాళ్ళు ఒక బస్సు సిస్టమ్ని ఐడెంటిఫై చేసి ఆ బస్సు నుంచి శాంప్లింగ్ ఎలా తీసుకోవాలి, ఎటువంటి కరోనా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా ఒక ఎక్సలెంట్ సిస్టమ్ని ఒక ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ది పేరు మోసిన కంపెనీ అది. వాళ్ళు ఇండియన్ రిప్రజెంటేటివ్ మన తెలుగు అతను, మా పార్లమెంటుకి సంబంధించిన వ్యక్తి అతను, ధర్మతేజ అని వెరా కంపెనీ. అతనితో నేను ఒక 3 బస్సుల్ని తయారు చేయమని చెప్పి ఆ 3 బస్సుల్ని నేను ముందు ట్రయల్కి మా జిల్లాలోనే నేను పంపించడం జరిగింది. అలాగే మా ఎక్స్ జిల్లా కలెక్టర్ భాస్కర్ గారితో మా జవహర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి నేను వారిని అతి కష్టం మీద ముందు ఆ బస్సును చూడటానికి ఒప్పించగలిగాను. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి బహుశా తెలుసుండకపోవచ్చు, మరి ఇది మరి నేను పంపించాను అంటే మరి వాళ్ళకు ఇప్పుడు మరి వాళ్ళ సర్వీసెస్ వాడతారో లేదో కూడా నేను చెప్పలేను. కానీ ఒక 100 బస్సులు ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు. ఈరోజు మీరు టీవీల్లో రెగ్యులర్గా మీరు చూస్తున్నారు ఒక బస్సు, ఆ బస్సులోంచి ఈ ముక్కులో కది పెట్టి ఆ శాంపుల్ తీయటం, ఇదంతా ఆల్మోస్ట్ మనకు ఒక సంజీవిని బస్సులు కాకుండా ఒక 140-150 బస్సులు ఇవాళ రాష్ట్రంలో మంచి సేవ చేయగలుగుతుంది అంటే ఇనిషియేషన్ ఒక 100 బస్సుల వరకు అంటే ఐఎమ్ ద మెంటర్, అంటే నేను ఒక మంచి కంపెనీని ప్రభుత్వానికి చూపెట్టి ఇది చేయమని చెప్పి నేను ఒక ప్రోత్సహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రీజనబుల్ కాస్ట్లోనే వాళ్ళు ప్రజలకి ఈ సేవ చేస్తున్నారు.
ఇటువంటివి ఇంకా ఎన్నో మేము చేయగలం ఇంకా ఎన్నో చేయగలం మాకు మాట్లాడే అవకాశం ఇస్తే ఇటువంటివి ఎన్నో చేయగలం ఇది ఓన్లీ ఒక సాంపుల్ మాత్రమే దట్ హస్ బ్రాట్ ఇన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది హెల్త్ కేర్ సిస్టం మనకు ఇప్పుడు ఇటువంటివి ఎన్నో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ చేయొచ్చు నాకు ఢిల్లీలో కూడా అన్ని మంత్రి వర్గాలతో మంచి పరిచయాలే ఉన్నాయి ఈ రోజు దురదృష్టవశాత్తు ఢిల్లీలో ఒక ఎంపీ కూడా లేరు నేను ఒక్కనే ఉన్నాను అది కూడా మరి ఒక రకంగా నాకు అక్కడ సెక్యూరిటీ లేని పరిస్థితి మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉంటం ఒక రకంగా ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాను ఇవాల ఉదయం ఇన్ని కలిశాను ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ మా ఫిషరీస్ సెక్రటరీ గారిని కలుస్తున్నాను మొన్న ఒక మార్కెటింగ్ కోసం ఒక ట్రైన్ కోసం మాట్లాడటం జరిగింది అలాగా నాకు కొంత కష్టం కలిగించినప్పటికీ ప్రజలందరికీ నేను ఢిల్లీలో ఉండి మేలు చేసే అవకాశం కూడా కల్పించినందుకు ఒకంత సంతోషం కూడా నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను దయచేసి కరోనాని లైట్ గా తీసుకోకండి కరోనా ఏముందే వచ్చి వస్తుందే పోతుందే అన్నమాటకు అనుకోవద్దు కనీసం 3% మంది ప్రాణాలు పోయినా సోనార్ లెటర్ ఒక కోటి మంది కరోనా వచ్చిందంటే 3 లక్షల మంది కూడా ప్రాణాపాయం ఉంది సో దయచేసి మాకు ఎంతో మంది ప్రజలు నా నియోజకవర్గమే కాదు నిన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి కొంతమంది హైదరాబాద్ లో కొన్ని హాస్పిటల్స్ నుంచి గూగుల్ లో సెర్చ్ చేసి నా ఫోన్ నంబర్ తీసుకుని ఎంతో మంది వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే మతి పోతాంది అంటే అసలు అంత బాధ కలుగుతాంది ఈ బాధ మేము వాళ్ళ చెప్పిన వాళ్ళ చెప్పింది విని మేము అనుభవించిన మా బాధ మేము మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలం నాలాగే అందరూ ఎందుకంటే ప్రజా ప్రతినిధులు అందరికీ కూడా ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఎంతో కొంత సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు ముఖ్యమంత్రి గారు మీకున్నంత ఎక్కువగా కాకపోయినా మేము కూడా ప్రజా క్షేమం కోరుకునే వాళ్ళమే సో కాబట్టి ప్రజల బాధలు ప్రత్యక్షంగా వింటున్న మాకు ఆ బాధలు ప్రత్యక్షంగా మా బాధలు కాదు మా బాధలు వి ఆర్ లీస్ట్ బాదర్డ్ బట్ ప్రజల బాధల్ని మీకు కమ్యూనికేట్ చేయడానికి మా ప్రజా ప్రతినిధులకి మీరు రాబోయే వారం రోజుల్లో నేను అడిగానని చెప్పి మీరు దాన్ని పక్కన పెట్టకుండా అది మీకు వచ్చిన ఐడియాగానే భావించి వెబినార్ విత్ ఆల్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ డిస్ట్రిక్ట్ వైస్ రోజుకు 3 జిల్లాలు పెట్టుకోండి ఓ 2 గంటలు దీని గురించి మాట్లాడండి ఇప్పుడు కరోనా కన్నా మనకి ఇంపార్టెంట్ ఏముందండి ఇప్పుడు మీ స్కీములు మీ జగనన్న స్కీములు అమ్మఒడి ఇవన్నీ కూడా నిదానంగా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ కరోనా సమయంలో రెగ్యులర్గా మీ స్థాయిలో రోజుకు ఒక 2 జిల్లాలు అంటే మీకు ఎంత వారం రోజుల్లో అయిపోతుంది సో రోజుకు ఒక గంట సమయం మా ప్రజా ప్రతినిధులకి కేటాయించమని మై కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇస్ ప్రొవైడ్ ఆక్సిజన్ ప్రొవైడ్ లో కాస్ట్ మెడికేషన్ టేక్ ఓవర్ ది హోటల్స్ ఫర్ 3 మంత్స్ విచ్ ఈస్ గుడ్ ఫర్ ద హోటలర్స్ అటాచ్ 1 హాస్పిటల్ ఈచ్ టు ది హోటల్ అండ్ ఫార్మ్ కమిటీస్ విత్ ద ఎమినెంట్ డాక్టర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రీడ్ Go by only the merits and dayachesi mee focus anta corona mede pettamani prajalandaru tarapuna 99% prajalandaru tarapuna meeku teliyajestunnanu mukhyamantri garu